హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి అటుకులు బంగాళదుంపలతో స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ముందుగా బంగాళదుంపల్ని రెండు తీసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలన్నమాట. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా వాటర్ ఏం రాకుండా ఒక బౌల్లోకి వాటర్ ఏం రాకుండా తీసుకోవాలి అటుకుల్ని. అండ్ ఒక కప్పు అటుకులకి రెండు బంగాళదుంపలు సరిపోతాయి. సో ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా స్మాష్ చేసుకొని ఇలా అటుకుల్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే రెండు పచ్చిమిర్చి, కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో వాటర్ ఏం అవసరం ఉండవు, ఇలాగా బాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇలాగ బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిని కట్లెట్ లాగా ఒత్తుకోవాలి. సో వీడియోలో చూస్తున్న విధంగా ఈ షేప్లో మీకు నచ్చిన షేప్ని ఇలాగ ఈ పిండి మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక బౌల్లోకి 2 స్పూన్ల మైదా తీసుకోవాలి. సో ఈ మైదాలో ఈ విధంగా వాటర్ కలుపుకొని ఇలా పలచగా చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్న సేవియా దొరుకుతుంది. సో దీన్ని తీసుకొని ఇలాగా బాగా మ్యాష్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్లా చేసుకోవాలి. సో వీటికి బదులు మీరు బ్రెడ్ క్రమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే వాటిని తీసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ ఈ సన్న సేవియా తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్ని ఈ విధంగా మైదా వాటర్లో డిప్ చేసుకొని అండ్ అలాగే ఇలాగ ఈ సన్న సేవియాని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో దీన్ని బాగా కోట్ చేసుకోవాలన్నమాట. సో వీటిని ఇలా అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కట్లెట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సేమ్ని అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే లోపల వరకు బాగా వేగుతాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి అయితే మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు స్నాక్ ఐటెమ్గా చాలా బాగుంటాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.